బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జల దీక్షలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ హౌస్ అరెస్ట్ అయ్యారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బిసి టన్నెల్ చూడడానికి అనుమతి ఇచ్చి అరెస్ట్ చేయడం ఏంటని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్రారెడ్డి సైతం హౌస్ అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్య నేతల ఇళ్ల ముందు పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జల దీక్షలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ హౌస్ అరెస్ట్ అయ్యారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బిసి టన్నెల్ చూడడానికి అనుమతి ఇచ్చి అరెస్ట్ చేయడం ఏంటని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్రారెడ్డి సైతం హౌస్ అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్య నేతల ఇళ్ల ముందు పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జల దీక్షలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ హౌస్ అరెస్ట్ అయ్యారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్ చెప్పండి. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడంలో విఫలమైందంటూ ఆరోపణలు చేస్తూ ఈ రోజు జలదీక్షలకి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే కోవిడ్-19 కారణంగా జలదీక్షకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసుకొని కేవలం సందర్శన కార్యక్రమాలను మాత్రమే ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నిన్నటి అర్ధరాత్రి నుంచి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలందరికీ సంబంధించినటువంటి హౌజుల ఇండ్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. అయితే కొంతమంది నేతలు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేయడం, చీఫ్ జస్టిస్ కి ఫిర్యాదు చేస్తాము అని హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు పూర్తి స్థాయిలో కొంత ఊరట కలిగించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు జానారెడ్డి సందర్శనకు ఎస్ఎల్డిసికి సంబంధించినటువంటి సందర్శనకు బయలుదేరారు. ఇక రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తుతం హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. ఆయన ఇంటి దగ్గర పెద్ద ఎత్తున కూడా పోలీసులు బందోబస్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పొన్నం కావచ్చు, అదేవిధంగా షబ్బీర్ అలీతో పాటు పలువురు ముఖ్య నేతలందరూ కూడా గాంధీ భవన్ లోని ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలకు సంబంధించినటువంటి అరెస్టులు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సందర్శన కార్యక్రమం కూడా ఈరోజు వద్దు అని, కోవిడ్-19 కారణంగా భారీగా జనం గుమ్మగూడే అవకాశాలు ఉంటాయన్నది పోలీసుల నుంచి వస్తున్నటువంటి సమాధానం. దీని మీద కాంగ్రెస్ నేతలు మరికొద్ది సేపట్లోనే స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రసన్న. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.